లాంటి కూతురు మాకు ఉంటే ఎంత బాగుండేది అనుకునేవాళ్ళం. కూతురు కన్నా ఎక్కువ అభిమానం చూపించే కోడలయ్యింది. నా ప్రాణం కాపాడటం కోసం తన ప్రాణాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోయింది. అపురూపంగా చూసుకోవా. నేనొక నిమిషం దేవితో మాట్లాడాలి. నీతో ఒక విషయం చెప్పాలి దేవి. ఏంటండి? ముందు నువ్వు నన్ను ఆంటీ అని పిలవడం మానే. మీ మమ్మీలాగే కదా నేను కూడా. అమ్మా అని పిలువు. కూర్చో. నీతో చెప్పాల్సిన విషయం ఏంటి అనంటే, నేను సార్ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. కొన్ని నెలలు మీ ఇద్దరూ ఇక్కడే ఉంటారు. మహే నువ్వు అంతే. ఇద్దరమేనా? ఎందుకు? మీరెక్కడుంటారు? నేను సార్ వెళ్ళిపోతాము ముంబైకి. అయితే మేము మీతో వస్తామమ్మా. మీరెక్కడుంటే మేము అక్కడే ఉంటాం. అంతేకాని మీరు లేకుండా ఎక్కడెందుకు ఉంటాం? వద్దు, మీతో ఎవ్వరూ వద్దు. ఎందుకమ్మా? నేనేమైనా తప్పు చేశానా? మిమ్మల్ని అప్సెట్ చేశానా? అందుకేనా మీతో వద్దంటున్నారు? అయ్యో పిచ్చి పిల్ల, నువ్వు తప్పు చేయడమా? నీలాంటి కోడలు రావాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. నేను మాతో మీరు వద్దు అనలేదు, మీతో ఎవరూ వద్దు అన్నాను. ఇప్పటికైనా నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండాలని ఆ మాట అన్నాను. అదే మాటమ్మా. మీరు మాతో ఉంటే మేము సంతోషంగా ఉండమా? మీరు అలా ఎలా అనుకుంటున్నారు? అది కాదమ్మా. వెళ్ళయ్యాక నువ్వు మహి ఎన్ని రోజులు కలుసున్నారు? హనీమూన్కని వెళ్ళి గడిపిన వారం రోజులే. ఆ తర్వాత మహిని వదిలి మా దగ్గరకొచ్చేశావు. మా సంతోషం కోసం ఎవరూ చేయని పెద్ద త్యాగం చేశావు. పోండమ్మా, నేనదేం త్యాగం అనుకోవట్లేదు. మీ సంతోషమే మహి సంతోషం, తన సంతోషమే నా సంతోషం అనుకొని చేశాను. స్వార్థమే అది. నువ్వు అలాగే అంటావు కానీ నాకు తెలుసు నువ్వు చేసిందేంటో. ఏదైనా మహి నుంచి నువ్వు దూరంగైతే ఉన్నావుగా. అప్పట్నుంచి నువ్వు మా అందరి క్షేమం గురించి ఆలోచిస్తున్నావు. మహీకి దూరంగానే ఉంటున్నా. ఇంతకాలం ఓ మంచి కూతుర్లా, అంతకన్నా మంచి కోడల్లా ఉన్నావు. త్వరలో అమ్మవవుతావు. ఇక ఆ బాధ్యత కూడా మొదలైతే ఊపిరి తీసుకోవడానికి కూడా టైం ఉండదు నీకు. అందుకే ఈలోగా ఈ కొద్ది రోజులైనా మీరిద్దరూ మీ ఇద్దరి కోసమే ఉండండి. ఇంకెవ్వరూ వద్దు, మేం కూడా వద్దు. నువ్వమ్మా, ఎన్నో ఏళ్ల తర్వాత మీరు మహిని కలిశారు. ఒక్కరోజు కూడా తనని మీ నుండి దూరంగా ఉండనిచ్చే సమస్య లేదు. మీరు మాతోనే ఉండాలి. బిడ్డ పుట్టే టైంకి తప్పకుండా తిరిగొస్తావు. ఆ తర్వాత అంతా మీతోనేగా. నేను ఒప్పుకోలేను. అసలు ఇలా కాదు, మహితో చెప్తానుండండి. దేవి, మహితో సార్ మాట్లాడతారు, ఒప్పిస్తారు. నువ్వు ఒప్పుకోవాలి. ఏంటమ్మా ఇదంతా? ఇది మా తృప్తి కోసం. ఊ అను మరి. శాశ్వతంగా వెళ్ళిపోతున్నామా? కొన్ని నెలలే కదా. నువ్వు ఒప్పుకోకపోతే నేను చాలా బాధపడతాను. ఒప్పుకున్నట్లేగా. మీ ఇష్టం. అలా కాదు, నవ్వుతో చెప్పాలి. నాకేం నవ్వు రావడం లేదు. పిచ్చి పిల్ల.
ఎందుకే ప్రాణాన్ని వంటే ఇద్దరు చాలా సంతోషంగా ఉండండి. రజనీగారు, కీర్తన రండి. వాళ్ళంతా ఉంటే వాళ్ళని వాదనలోకి దింపుతావని వెళ్ళమన్నాను. ఒప్పుకుందా? అతి కష్టం మీద. పదండి, అందరికీ చెప్దాం. శాంతి, ఆర్కే ఎదురుగా నోరు తెరిసే ధైర్యం నాకు లేదు. అందుకే నీకు చెప్తున్నాను. మీ ఇద్దరికీ రొంబ హాని చేసినాను. అయినా ఇంటికి పిలిచినావు. మర్యాద కోసం పిలవాలన్నా పెరియ మనసు కావాలా? అదే పెద్ద మనసుతో నన్ను మన్నించడమా? నేను చేసిన తప్పులన్నీ. చాలా సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు ఈ మాటలేం వద్దు ప్లీజ్. పదగుమతమ్మా, ఎలాగో మొత్తానికి ఒప్పుకుంది, కానీ మనందరి మీద అలిగింది. నేను అంతే. తగ్గిపోతుందిలే. ఇలా రామహి, దృశ్యాన్ని ఇలానే మనసులో నింపేసుకుంటాను. ప్రాణం పోయేదాకా అది చెదిరిపోదు. ఇలాగే నూరేళ్ళు ఉండండి. ఇక బయలుదేరుతాము. అయ్యో, ఎక్కడికి? చెప్పాను కదా ముంబై వెళ్తున్నాము అని. అప్పుడేనా? కొద్ది రోజులైనా ఉండి వెళ్ళండమ్మా. ఒక్కరోజు కూడా ఉండలేము. చూడండి మహి ఎలా చేస్తున్నారో. ఎంత చెప్పినా నాన్న కూడా వినట్లేదు. ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. నాన్న ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారట. బేబీ పుట్టే టైంకి తప్పకుండా వస్తాము. పదండి.